ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో మనం పద్మరాగమణుల యొక్క లక్షణాలు, అదేవిధంగా వాడి యొక్క పరీక్షా విధి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. లక్షణాలు ఇంకొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ తర్వాత పరీక్షా విధి ఇది చెప్పుకొని మ్యాక్సిమం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఏది ఈ టాపిక్ గురించి, సౌగంధిక మణుల నుండి పుట్టినటువంటి పద్మరాగమణులు నీల కమలాల రంగులోనూ ఎర్ర కలువుల వర్ణంలోనూ ఉంటాయి. కురువిందల నుండి వచ్చినటువంటి వాటికి స్ఫటికోద్భుత పద్మరాగలంత కాంతి ఉండదు. అధికాంశ మనుల్లో కాంతి అంతర్నిహితమై అనగా లోపలే ఉంటుంది. అయినా ఆ రేఖామాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుల్యమే మణుజులను మైమరిపించగలుగుతోంది. ఈ సౌగంధిక మనులు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, తీయని సువాసన వెదజల్లేటువంటి మనులు అని చెప్పేసి. వాటి నుంచి వచ్చే పద్మరాగ మనులు ఎలా ఉంటాయంటే నీలి రంగులో కూడా, నీల కమలాల రంగులో కూడా, నీల కమలాలు ఓకే నీలి పువ్వులు అన్న వేలు అనుకోవచ్చు. లైక్ ఆ వేలు అవి కనిపిస్తూ ఉంటాయి. ఇక కురివిందలు అంటే ఒక రకమైనటువంటి ఎర్రన స్ఫటికం అన్నట్టు అనుకోవచ్చు, ఎర్రన కెంపు అన్నట్టు అనుకోవచ్చు. వీటి నుంచి వచ్చేటువంటి పద్మరాగ మనులు వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అంత బెస్ట్ వేల కాంతి వెదజల్లకపోయినా సరే, కాంతి వాటి యొక్క అంతర్గతంగా ఉండిపోయి లోపలే ఉన్నా సరే రేఖామాత్రమైనా సరే బహిర్గతం అవుతూ ఉంటుంది ఆ బహువర్ణపు కాంతి అన్న వేళ ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శకత, తేజస్సుత, మహత్త ఇవన్నీ కూడా శ్రేష్టమనుల యొక్క గుణాలు. అంటే శ్రేష్టమనుల గుణాలు వచ్చేసి అందంగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, నిండుగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్ వేలో ఉంటాయి అండ్ సమతలంగా ఉంటాయి. లైక్ ఈ వేల అన్నట్టు చూడగానే అది గొప్పదర అనే వేల మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మనులు గరుకుగాను, పొడిపొడిగాను, పరుషంగాను, అక్కడక్కడ కన్నాలు పడి వర్ణవిహీనంగా, ప్రభావహీనంగా, కడిగినా పోని మరకలతో గనక ఉంటే అవి దోషాయుక్తలని గ్రహించి వాణిని కనీసం స్పృశించరదు, కనీసం వాటిని పట్టుకోకూడదు. ఎందుకంటే వాటిని కనుక ధరిస్తే దుష్ప్రభావం వల్ల వస్తుంది. అదేవిధంగా వాటిని కనుక ధరించినట్టయితే శోకం, దుఃఖం, చింత, బాధ, రోగం, రోగాలు, మృత్యువు, చావు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి. ధనమంతా కూడా కోల్పోవడం లైక్ ఇవన్నీ కూడా చుట్టుముడతాయి. ఇక అన్ని సద్గుణాలు అబ్బినటువంటి పద్మరాగమనులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠత పదాన్ని అందుకోలేకపోవచ్చు. అన్నీ కూడా ద బెస్ట్ వేలు ఇవ్వలేకపోవచ్చు. రత్నతులన చేయినప్పుడు కలశాపురం, సింహళం, తుంబురు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చినటువంటి పద్మరాగమనులంత జ్వాజ్వలమానాలైనప్పటికీ రావణ గంగోత్పన్న పద్మరాగాల కంటే తల వెంట్రుక వాసైన వాసి తక్కువగానే భావపడుతూ ఉన్నాయి. ఏవైతే ఈ పద్మరాగములను ఉన్నాయో మరికొన్ని చోట్ల దొరుకుతూ ఉండొచ్చు, కానీ శ్రీలంకలో ఎక్కడైతే రావణ గంగోత్పన్న, ఏదైతే రావణ గంగని అంటూ ఉన్నారో అక్కడ దొరికే పద్మరాగమనుల కన్నా కొంచెమైనా సరే అవి తక్కువగానే భావించడం జరుగుతుంది. ఇక మలిళ వర్ణం కలటువంటి కలశాపర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబురు దేశీయాలు, కృష్ణవర్ణపు కలిమిచే సింహలోత్పన్నాలు, నీలవర్ణ కాంతి విహీనత వ్యాజాన ముక్తపాణి శ్రీపూర్ణకీయ పద్మరాగాలు స్వల్పంగా వాసి తక్కువ మనులుగా పేర్కొనబడుతూ ఉన్నాయి. ఇందాక మనం మెన్షన్ చేసుకున్నట్టేనే ఒక శ్రీలంక తప్ప మిగతా చోట ఎక్కడైతే దొరుకుతూ ఉంటాయో అవి వచ్చేసి ఓ రకంగా కొంచెం క్వాలిటీ కావచ్చు, లేదన్నప్పుడు బెస్ట్ రిజల్ట్ వీళ్ళ కావచ్చు, కొంచెం తక్కువగానే భావిస్తూ ఉంటారు. ఇక వెలితిలేని ఎర్రధనం అంటే గుంజబీజం, అంటే గురివింజతో సమానమైనటువంటి రంగులుండే పద్మరాగం అత్యుత్తమం. ఇది మెత్తగా ఉన్నట్టు చేతికి తగిలినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కానీ నొక్కు చూస్తే గట్టిగానే ఉంటుంది. నున్నధనంలో దీనికి సాటి లేదు. దానిని ఒకవైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ల మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లుగా కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవరకు కోల్పోవచ్చు కూడా. చేత పట్టుకుని పైకి ఎగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది, ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే, కానీ వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని యొక్క అభిప్రాయం తీసుకోకుండా కొనకూడదు. అతని యొక్క అభిప్రాయం తీసుకోవాలి, ఎక్స్పర్ట్ యొక్క సజెషన్. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్గా ఉన్నాయి కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోతున్నా ఓకే. ఇక సాన కూడా పట్టించి చూడాలి, ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించిన వాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వాణిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైనటువంటి రత్నం కనుక అయినట్టయితే స్నేహితుల మధ్యలో ఉన్నా సరే వాడు ఆపదల్లో పడిపోతాడు. ఇక ఒకచోట పుట్టినటువంటి మనులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి ఉంటాయనుకోరాదు, జస్ట్ పోలికలు ఉంటాయి అంతే, కానీ భేదాలు ఉంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకు వచ్చిన తర్వాత శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్ప ప్రభావం గల రత్నాలలో కలిపి నిక్షేపించరాదు. అత్యుత్తమైనటువంటిది ఇప్పుడు కూడా మీతో కలిపించరాదు, దాన్ని సెపరేట్గానే ఉంచాలి. ఇక మహాగుణ సంపన్నులైనటువంటి ఈ పద్మరాగాలను ఉడదధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి, అనగా తులన ఆకలన చేయాలి.
అప్పుడే దానిని బట్టి మనం ధరించాలి, అది కూడా ఎక్స్పర్ట్స్ చెప్పే దాన్ని బట్టి. సో ఈరోజుతో 70 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. పద్మరాగం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం, వాటి యొక్క క్వాలిటీ తెలుసుకున్నాం, అండ్ ఎలా ఉంటుంది ఆ లక్షణాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక రేపు మరకతమణి గురించి లక్షణాలు పరీక్ష గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను చదువుకుంటూ పోయింది కూడా మీకు అర్థమవుతున్న సెంటెన్సులు కాబట్టి అలా వెళ్ళిపోయినాను, అర్థం కానీ ఒకటి రెండు చెప్పు.